కల్తీ ఆహార పదార్థాలు అమ్మితే కఠిన చర్యలు జిల్లా ఆహార భద్రతాధికారి స్వాతి వ్యాపారస్తులు కల్తీ ఆహార పదార్థాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఆహార భద్రతాధికారి హెచ్చరించారు శుక్రవారం మండల కేంద్రమైన ముదల్తో పాటు బాసర్లో కిరాణా షాపులు మిఠాయి దుకాణాలను విస్తృతంగా తనిఖీ చేశారు తనిఖీలో భాగంగా కాలం చెల్లిన ఆహార పదార్థాల శాంపుళ్లను సేకరించడం జరిగిందన్నారు మిఠాయి దుకాణాలలో ఉపయోగించే నూనెను మళ్ళీ ఉపయోగిస్తున్నారని తెలిపారు ఇటువంటి సంఘటనలు పునరావృతం అయితే చట్టపరంగా చర్యలు తప్పవని స్పష్టం చేశారు అదేవిధంగా తినుబండారాల్లో అధికంగా రంగులు వేస్తున్నారని తెలిపారు కిరాణా వ్యాపారస్తులు మిఠాయి బండార దుకాణదారులు ఆహార పదార్థాల విక్రయాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు ఆహార భద్రతకు సంబంధించిన లైసెన్స్లను రెన్యువల్ చేసుకోవాలని లేని ఎడల వారికి ప్రతిరోజు 100 రూపాయల చొప్పున జరిమానా విధించడం జరుగుతుందన్నారు ప్రజలు సైతం వివిధ రకాల వస్తువులు కొనుగోలు చేసే సమయంలో తయారీ చేసిన తేదీతో పాటు కాలం చెల్లిన తేదీని తప్పనిసరిగా చూసుకోవాలని పేర్కొన్నారు దానిపై మీ కామెంట్ వాళ్ళ మీద వాళ్ళు ఇప్పుడు రిన్యూవల్ చేయించుకుంటే
మా దాంతో ఏంటంటే అధికారుల కొరత కూడా సిబ్బంది కొరత ఉంది. నేను కామారెడ్డి జిల్లా మెయిన్ పోస్టింగ్ నిర్మల్ ఇన్ఛార్జ్. నిర్మల్లో నేను బైన్స ఖానాపూర్ నిర్మల్ ఇవన్నీ తిరిగి అన్ని ఒక్కదాన్ని కవర్ చేయడం కొంచెం కష్టం. వచ్చినప్పుడల్లా మాక్సిమం కవర్ చేస్తాం. నెమ్మది నెమ్మదిగా అన్ని కవర్ చేసి నిదానంగా మీ సపోర్ట్తో అన్ని చేయొచ్చు. ఓకే, మీ కోఆర్డినేషన్ కోఆపరేషన్. ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రమోట్ చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఐఎస్బి ఆధ్వర్యంలో బైన్సా పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి జవారి రాహుల్ మాట్లాడుతూ అక్టోబర్ 25 నుండి నవంబర్ 3 వరకు నిర్వహించిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో మొత్తం 459,242 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 224,012 మంది ఉత్తీర్ణులయ్యారంటే విద్యార్థులకు విద్యాబోధన ఎంతవరకు జరిగిందో స్పష్టంగా కనిపిస్తుందని, కరోనా సమయంలో పాఠాలు సరిగ్గా చెప్పకుండా ఆన్లైన్ తరగతులు సక్రమంగా నిర్వహించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించవద్దని ఏఐఎస్బిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినా వినకుండా విద్యార్థి సంఘాల మాటలను పెడచెవిన పెట్టి మొండిగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సగానికి పైగా విద్యార్థులు పరీక్షలు ఫెయిల్ కావడం దురదృష్టకరమని అన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారి జీవితాలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కోరారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవద్దని, పోరాడి సమస్యను సాధించుకుందామని ఈ సందర్భంగా విద్యార్థులకు పిలుపునిచ్చారు. వెంటనే ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రమోట్ చేయాలని డిమాండ్ చేశారు. గాయత్రి ఎస్ఆర్ కళాశాలకు ఈ రిజల్ట్ అనేది చెప్పడం వల్ల ఈరోజు విద్యార్థులు 200,000 మంది విద్యార్థులు నష్టపోయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము పోయిన సంవత్సరం ఆర్భాటంగా ఆన్లైన్ క్లాసులు మొదలుపెట్టింది. ఆన్లైన్ క్లాసులకు అసలు నెట్ సౌకర్యం లేదు, లేకుంటే కొన్ని క్లాసులు అనేది సరిగ్గా జరగలేదు. కానీ అయినా ఆర్భాటంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము కేటాయించడం వలన, క్లాసు చెప్పడం వల్ల, విద్యార్థులు సరిగ్గా వినకపోవడం వలన విద్యార్థులకు ఈరోజు పాఠాలు చెప్పకపోవడం వల్ల ఈరోజు ఫెయిల్ అయినారు. ఫెయిల్ అయిన విద్యార్థుల కన్నా కనీసము 0 మార్కులతో ఈరోజు రిజల్ట్ రావడం జరిగింది. 0 మార్కులు రావడము ఎంతవరకు కరెక్టో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎందుకంటే 6 సబ్జెక్టులో 2 పాస్ అయ్యి 4 ఫెయిల్ అవ్వడము ఎంతవరకు సమంజసమో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎందుకంటే కేవలము కార్పొరేటు యజమాన్యాలకు ఈ రిజల్ట్ అప్పజెప్పడమే తప్ప పేద విద్యార్థులకు న్యాయం చేయడంలో ఏమాత్రం సందేహం లేదు. వెంటనే ఏదైతే 230,000 మంది విద్యార్థులు ఫెయిల్ అయినారో వాళ్లకు వెంటనే ప్రమోట్ చేయాలని, అలాగనే ఏదైతే 3 విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. దాదాపు 25 లక్షల ఎక్స్రేను అందించాలని ఆల్ ఇండియా స్టూడెంట్గా డిమాండ్ చేస్తున్నాం. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.